రాయదుర్గం పట్టణంలో వైకాప ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల వారానికి ఒకసారి ప్రజల మీద భారాలు మోపుతున్నారని తెలిపారు. సామాన్యులు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని, రేట్లను పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికో బాధుడు సామాన్యుల నట్టి విరిచే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల అత్యంత సామాన్యులు దుర్భరమైన జీవనం గడపాల్సిన దుస్థితి నెలకొని ఉంది. కరెంట్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి పెంచుతామన్నారు. అదే ఏప్రిల్ మాసంలోనే మళ్ళీ బస్ ఛార్జీలు పెంచి దాదాపు 710 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎవరి మీద మోపుతున్నారంటే నిరుపేదల పైన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పల్లె వెలుగు బస్సు ఛార్జీలే చాలా ఎక్కువగా పెరిగాయి. కేవలం డీజిల్ సెస్ 2 రూపాయలు మాత్రమే వేస్తున్నామని ఆర్టీసీ ఎండి ప్రకటించినప్పటికీ అది సత్యదూరం అని అధికారిక రేట్ల ప్రకటన తర్వాత మనకు స్పష్టంగా తేలిపోయింది. ఈరోజు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేసే సామాన్య పేద వర్గాల ప్రజలు బస్సు ఛార్జీలను కూడా భరించలేనంతగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి పేదవాడి వాహనం, సామాన్యుని వాహనం ఆర్టీసీ, అట్లాంటి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అనేది సామాన్యుని నెత్తిన బలవంతంగా బండరాయితో బాదడమే అవుతుంది. కాబట్టి పెంచిన బస్సు ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్ రూపంలో వస్తున్న ఆదాయంలో కొంత తగ్గించుకొని ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, సామాన్యుడి వాహనాన్ని పేదలకు దూరం చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి అసమర్థుడైతే, ఒక్క వ్యక్తికి పరిపాలన చేత కాకపోతే ఎన్ని రకాల అవస్థలు అన్ని వర్గాల ప్రజలకు ఎదురవుతా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం.